కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ లో దారుణం జరిగింది. మద్యం మత్తులో భార్యను కత్తెరతో పొడిచాడు భర్త. జమ్మికుంటలో ఉండే రమేష్ ప్రియదర్శినిలకు 8 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. ఇక రమేష్ వృత్తిరీత్యా ఆర్టీసీ లో కండక్టర్ గా పనిచేస్తున్నాడు. గతంలో రమేష్ కు వివాహం కాగా మొదటి భార్యకు 3 పిల్లలున్నారు. మొదటి భార్యతో నిత్యం గొడవల కారణంగా భార్య కేసు పెట్టగా రమేష్ ను అధికారులు విధుల నుంచి సస్పెండ్ చేశారు. అనంతరం ప్రియదర్శిని రెండవ వివాహం చేసుకున్నాడు. ఇక నిత్యం తాగి వచ్చి ప్రియదర్శినితో కూడా గొడవకు దిగుతూ ఉండేవాడు. ఈ క్రమంలోనే ఇంట్లో ఉన్న కత్తెరతో భార్య ప్రియదర్శినిపై దాడి చేశాడు. ఆమె బయటకు పరుగులు తీసి స్థానికులకు సమాచారం అందించారు. ఇక స్థానిక పోలీసులకు 108 కు సమాచారం అందించడంతో ప్రియదర్శిని అంబులెన్స్ లో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇక సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. నువ్వు గొల్లం వేస్తావు అనుకున్నావా? కాదు, మమ్మీ బయటకు వచ్చింది, నేను గొల్లం వేసినా. అన్ని నాలుగు తీసుకొని బయటికి పారిపోతాడు. మీ డాడీ మీద కేసు పెట్టమంటావా? పెట్టు. అంటే జైలు పంపాలా? పెట్టాలా? ఊరికి మందైంది అనుకో, మంచి కాదు. ఇక కొట్టడా? నేను కూడా కొడతారా? నన్ను కొట్టాడు మమ్మీనే. పడ్డా అనుకో, ఊరికి పోయి రమేష్.